తండ్రి 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 అదిలాబాద్ మీద వారు దోసుకుంటున్నాడు, కొడుకు మున్సిపల్ మీద వారు దోసుకుంటున్నాడు, చిన్న కొడుకు భూముల మీద వారు దోసుకుంటున్నాడు. మొత్తం జోగు రాక్షసుల కుటుంబం అదిలాబాదుని అదిలాబాదుని బానిసలుగా మార్చిందట. జోగు రామన్న పెద్ద రాజట, ఆయన కొడుకు యువరాజట, మనమందరం బానిసలమట. ఒక దొంగ జోగు రామన్న అదిలాబాదులో జోగు రామన్న జైలు నుంచి బయటకు తీసిండు. ఇంకో దొంగ ఎవరు ఎవరు ఇంకో దొంగ పాగల్ శంకర్, పాగల్ శంకర్ అవునా కాదా? ఎలక్షన్ల వరకు సైలెంట్ ఉంటాడు పాయల్ శంకర్. ఎలక్షన్లప్పుడు జోగు రామన్న పాయల్ శంకర్ ని జేబులకు వెళ్ళి తీస్తాడు. అలా శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటాడు జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు. అట్లా ఎన్నిసార్లు ఓడిపోయినా